ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల అంశం తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద చిచ్చే రేపింది అని అనుకోవచ్చు. ఎందుకంటే మూడు ప్రాంతాల నాయకులు కూడా మూడు ముక్కలు అయిపోయిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకులు. కారణం ఏంటంటే ఏ ప్రాంత ప్రయోజనం వాళ్ళు ఆ ప్రాంత నేతలు కోరుకోవడం వల్ల పార్టీకి మద్దతుగా మాట్లాడాలో లేదంటే ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొంతమంది సైలెంట్గా ఉండిపోయారనేది. అయితే ఇక్కడ కర్నూలు విషయం ప్రధానంగా ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. కారణం ఏంటి అంటే జ్యుడిషియల్ రాజధాని కంప్లీట్గా జ్యుడిషియల్ రాజధాని ఎప్పుడైతే కర్నూలు చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారో కర్నూలు ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు సైలెంట్ అయిపోయారు, ఒక్క నేత తప్ప. ఎందుకంటే అక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు, రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళు ఎవరు అమరావతి రాజధాని వద్దు అని చెప్పలేరు, అలాగని కావాలని చెప్పలేరు. కాకపోతే అలాగని అక్కడ వద్దు అని చెప్తే ఒక నొప్పి ఒక తలనొప్పి కావాలి అని చెప్తే మరి కర్నూలు పరిస్థితి ఏంటి అనేది అంటే రకరకాల విమర్శల నేపథ్యంలో సైలెంట్గా ఉన్నారు. మామూలుగానే ఒకప్పుడు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటే కర్నూలే, కర్నూలు కూడా చాలా మంచి ఇది వచ్చేది. అలాగే ఇప్పుడు అది కొన్ని రోజుల క్రితం తర్వాత వైసీపీ కంచుకోటగా మారిపోయింది కర్నూలు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒక సీటు కూడా గెలుచుకోలేదు, అయినా సరే జిల్లాలో టీడీపీకి ఒక బలమైన నాయకత్వం ఉంది. కానీ మూడు రాజధాని నిర్ణయం ఎప్పుడొచ్చిందో అక్కడ పరిస్థితులు అయితే కంప్లీట్గా మారిపోయినాయి. ఎందుకంటే సీనియర్ నేతలు ఎవరు పార్టీ వైపు పెద్దగా చూడట్లేదు. జిల్లాకి పెద్ద దిక్కుగా ఉండే కొంతమంది నేతలు కూడా ఇప్పుడు మౌనంగా ఉండడం, అంటే కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోవడం. ఎందుకు అంటే ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఏం మాట్లాడినా ఏం తలనొప్పి వస్తుందో, ప్రాంతీయ వివాదాలు రెచ్చగొట్టిన వాళ్ళు అవుతామేమో అని అలాగని చెప్పి అక్కడ సీనియర్ నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా ఈ అంశం మీద పెద్దగా నోరు ఇప్పట్లేదు. పెద్దగా కోట్ల ఫ్యామిలీ కూడా ఇప్పుడు టీడీపీలో ఈ మూడు రాజధాని అంశం తెర మీదకి వచ్చిన తర్వాత యాక్టివ్గా కనిపించట్లేదు పార్టీలో. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా చాలామంది ఉన్నారు, బీసీ జనార్దన్ రెడ్డి కానీ, గౌరి చరితారెడ్డి కానీ, లేదంటే టీజీ భరత్, బీవి జై నాగేశ్వర రెడ్డి, మీనాక్షి నాయుడు, ఇలాగ చాలామంది ఉన్నా వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. కానీ చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తున్న నాయకులు అక్కడ ఎవరైనా ఉన్నారు అంటే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎవరైనా ఉన్నారంటే భూమా అఖిలప్రియ. భూమా అఖిలప్రియ మాత్రం ఆమె అమరావతి రాజధాని ఉండాలి అంటున్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు. అదే టైంలో న్యాయ రాజధానిగా కర్నూలు కొనసాగాలి అంటున్నారు. అంటే ఒక రకంగా ఇది బీజేపీ నిర్ణయం అని అనుకోవాలా, ఆమె నిర్ణయం అనుకోవాలా, లేదంటే టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనుకోవాలా. ఇదే టైంలో తమ ప్రాంతం అభివృద్ధిని కోరుకుంటూ పార్టీకి మద్దతుగా కూడా ఆమె మాట్లాడుతున్నారు అనే సంకేతాలు కూడా వినిపిస్తుంది. పార్టీకి మద్దతుగా అంటే అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పడం, తమ ప్రాంత అభివృద్ధి కోరుకోవడం, అక్కడ న్యాయ రాజధాని రావాలి కర్నూలు అని చెప్పడం. అయితే అమరావతి రాజధానిగా ఉండాలా లేదా అనేది పక్కన పెడితే కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలి అనేది అయితే మాత్రం బీజేపీ కోరిక. ఇక్కడ మళ్ళీ బీజేపీ తరఫున ఏమన్నా మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఇప్పటికే భూమా అఖిలప్రియ బీజేపీలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అతి త్వరలో అనే వార్తలు ఊపందుకున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకని ముందుగానే బీజేపీ వాణిని ఈమె ఏమన్నా వినిపిస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఇదే టైంలో జిల్లాలో ఉన్న టీడీపీ నేతలందరూ సైలెంట్గా ఉన్నా సరే భూమా అఖిలప్రియ మాత్రం తెర మీదకి వచ్చి తన వాణిని చాలా ధైర్యంగా వినిపిస్తున్నారు అనేది ఒక రకంగా ప్రశంస అనుకోవాలా లేదంటే విమర్శ అనుకోవాలా ఇప్పుడు కొంతమంది చర్చించుకుంటున్న అంశం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా. కాకపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తూనే అమరావతి రాజధానిగా ఉండాలి అనే డిమాండ్, అలాగే ఈ మూడు రాజధానులను వ్యతిరేకించడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ కోసం మాత్రమైతే నిలబడుతున్నారు భూమా అఖిలప్రియ అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చకు వస్తున్న అంశం. కర్నూలులో టీడీపీ సీనియర్లంతా సైలెంట్ అయిపోయినా ఇప్పుడు టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ లీడ్ తీసుకోవడం, ఇది ఎటువంటి రాజకీయం అనేది భవిష్యత్తులోనే అర్థమవుతుంది అంటున్నారు మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.